ఒరిజినల్ ఆవు నెయ్యి కుడుక ముక్కలు ఇలా ఏంచుకోవాలి కాజు బాదం ఇలా ఏంచుకోవాలి ఇప్పుడు బెల్లం పానకం చేసుకుందాం చూడు నాలుగైదు ఇలాచీలు మనం వేసుకుందాం బెల్లం పానకం వేసుకోవాలి ఇవి దోస్తులు ఇప్పుడు మనం వేయించుకున్న ఈ కుడుక ముక్కలు అయితే వేసుకుందాం ఏంచిరై బాదం కాజు దోస్తులు మనం వండుకున్న తెల్లపువ్వా మన కేసర్ ఇచ్చిన ఇవి రేషన్ల బియ్యం కత్తులు ఉంటాయి ఇప్పుడు వేసుకుందాం ఇక మీదికెళ్ళి అయితే మన బాదం ఉన్న కాజు వేసుకుందాం కొద్దిగంత మీదికెళ్ళి కుడుకపొడి చల్లుకుందాం దోస్తులు మన బెల్లబువ్వ అయితే అయింది ఇప్పుడు దించుకుందాం